అందరికీ నమస్కారం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి గంజాయి వనం నుంచి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తులసి వనంలో వచ్చి చేరినంత ఆనందంగా సంతోషంగా స్వేచ్ఛగా సొంత ఇంటికి వచ్చిన కలగా ఈరోజు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామ్య విలువలుగా తెలిసిన వాడిగా ఆనాటి దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు అడుగుజాడల్లో నడుస్తూ గతంలో కాంగ్రెస్ పార్టీలో వారు చేసినటువన్నీ కూడా తెలుసుకొని వారికి ఆశయాలకు అనుగుణంగా రాజకీయాలకు రావడం, అలాగే ఆనాటి పరిస్థితుల ప్రకారం కాంగ్రెస్ పార్టీ పునాదులు లేకుండా పోవడం, తర్వాత తెలుగుదేశంలో పార్టీలో చేరడం, ఎమ్మెల్యే కావడం జరిగింది. ఎందుకంటే నేను ఒక ఆశయాలకు అనుగుణంగా రాజశేఖరరెడ్డి గారికి స్ఫూర్తిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఎందుకంటే ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నేను నమ్ముకున్న ఆ రాజంపేట నియోజకవర్గాన్ని డెవలప్ చేయాలి, ప్రజాసేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు చేరితే అది తుంగల తొక్కి చంద్రబాబు నాయుడు గారి ఆ రోజు నుంచి కూడా ఈరోజు వరకు కూడా నరకయాతను అనుభవిస్తూ 4.5 సంవత్సరం నేను అక్కడ చాలా ఇబ్బందులు పాలవడం జరిగింది. ఎందుకంటే నాకున్న ధ్యేయం ఒకటే, ఎంతసేపు నేను అక్కడ సర్వీస్ చేయాలి, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ధ్యేయంతో ఉన్న వ్యక్తిని కాబట్టి ఆ రోజు కూడా అక్కడ మెలగలేక, కానీ ఏది ఏమైనా మన ఒక పార్టీలో ఉన్నాం, ఈరోజు ఒక ఎమ్మెల్యేగా గెలిచాను, నాకున్న ధ్యేయం ఒకటే, దాన్ని నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో ఎన్ని కష్టాలైనా అనుభవించి అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం దరిదాపు 800 కోట్ల రూపాయలు అధికారుల సహకారంతో సాధించుకొని అక్కడ ఉన్న డెవలప్మెంట్ అంతా కూడా చేసుకోవడం, నా కార్యకర్తలందరినీ కూడా సంతోషపరచడం, ప్రజాసేవలో ఉండడం జరిగింది. కానీ ఈరోజుకు కూడా అక్కడ ఉండడం నాకు ఇంకా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే 4.5 సంవత్సరం కష్టపడినాం, ప్రజలకు సంతోషపరిచాం, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ప్రజాస్వామ్య విలువలు గల వ్యక్తి. ఒక వయసులో చిన్నవాడైనా చంద్రబాబు కళ్ళబుల్లి మాటలు నమ్మలేక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారు పాదయాత్ర చేసి వారి ఫ్యామిలీలో హిస్టరీలో ఎత్తుకుంటే రాష్ట్రంలోనే ఏ నాయకుడు చేయలేనంత వల్ల 3 నాయకులు వైఎస్ రాజశేఖర్ గారు అయితేమి, షర్మిల గారు అయితేమి, వారు కూడా ఎక్కడా లేని విధంగా వారు పాదయాత్ర చేసి ప్రజలకు అనుకూలంగా ప్రజలకు సేవ చేయాలనే ఒక మహా ఉద్దేశంతో వారు చేస్తున్న వారికి ఆకర్షించి ఈరోజు ఈడ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దోపిడీని ఈ ప్రజాస్వామ్య విలువలు తెలియని నాయకుడి దగ్గర ఉండలేక ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వారి దగ్గర చేరడం జరిగింది. ఎందుకంటే నేను ఒకటే చెప్తున్నాను, బాబు మీకు నమ్మనే నమ్మలేం బాబు, మీ దగ్గర మిమ్మల్ని నమ్మి మీ దగ్గర ఉండలేమని చెప్పి ప్రజలకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వారిని నమ్మితే ఇంకా అధపతాలకి పోయే ఆస్కారం ఉంది, ప్రజలు చాలా సర్వనాశనం ఇది ఉంది. ఎందుకంటే వారు చేసేటన్నీ కూడా చెప్పేటన్నీ కూడా వారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, చేసేటివన్నీ కూడా కళ్ళబుల్లి మాటలు చెప్పి మంచి మాటలు చెప్తాడు, చేసేటివన్నీ కూడా పనికిరాని విధంగా మాట్లాడే విధానం మాకు నచ్చక ఉండలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి కూడా వారు ఎన్నో విధాలా ఇప్పుడు చేస్తున్నాను. ఆ రోజు చెప్పింది ఒకటి, ఆ రోజు రైతులకు కానీ డ్వాక్రా మహిళలకు కానీ రుణమాఫీ చేస్తా అని చెప్పి కూడా ప్రామిస్ చేయడం జరిగింది. ఆ రోజు ప్రామిస్ చేసి అందరినీ మోసం చేసి ఒక్క పైసా కూడా సరిగా ఇవ్వకుండా కళ్ళబుల్లి మాటలు నమ్మి కళ్ళబుట్టి మాటలు చెప్పి ఒక్క పైసా కూడా వాళ్ళకి చెందకుండా చేయడం కూడా జరిగింది. అలాగే
యువత యువతకు నిరుద్యోగ వృత్తి ఇస్తాను కూడా నమ్మించి వారి ఓట్లను దండుకొని వారి చేత గెలిపించుకొని ఈరోజు మోసం చేయడం జరిగింది. అలాగే కాపులకు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి నమ్మించి 34 లక్షల మంది కాపులను మంచి వారిని వారి దగ్గర ఓట్లు ఇప్పించుకొని గెలిపించుకొని వారికి కూడా మోసం చేసి 35 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన కాపులు కూడా ద్రోహం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చూసి ఈ ద్రోహం చేసిన దానికి అన్నిటి కూడా మేము చూస్తూ ఉండలేక ఇంకా బాబు గారిని నమ్మితే ఇంకా ఈ రాష్ట్రం సర్వనాశనం అవుతుంది, మేము కూడా ప్రజలకు సేవ చేయలేమని చెప్పి నమ్మి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరి ఈరోజు వారి దగ్గరికి వెళ్ళి వారిని డేట్ కనుక్కొని రేపు 31వ తేదీన పార్టీలో చేరేదానికి మా కార్యకర్తలందరం కూడా నిర్ణయించాం. అలాగే వాళ్ళకి ఒకటే చెప్పాడు అన్న, మనము ప్రజాస్వామ్య విలువలు తెలిసిన వారి నారా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ప్రజాస్వామ్య విలువలు తెలిసిన అట్లా కూని చేసిన వ్యక్తి కాదు. ప్రజాస్వామ్య విలువలు తెలిసి కూడా వారు నమ్మద్రోహం చేస్తున్నారు. అటువంటి వారిని ఈరోజు 23 ఎమ్మెల్యేలను సంతలో పశువులు కొన్నిట్టుకుని ఈరోజు పదవులు ఇచ్చి 1 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చి వారిని ఈరోజు పరిపాలన సాగిస్తున్నారంటే వారికి ఏమాత్రం వారికి ప్రజాస్వామ్య పైన విలువలు లేవని కూడా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. అలాగే విలువలు లేవని కూడా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు ఈరోజు, అన్నా మనం పదవులకు అన్నింటిలో కూడా రాజీనామా చేసేసి 31వ తేదీ వచ్చి చేరండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది, ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే వారి ఆశయాలకు అనుగుణంగా తప్పకుండా మేము ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పండకుండా నారా చంద్రబాబు నాయుడు గారిని ఓడించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఈ రాష్ట్రాన్ని ఇంకా దోపిడీ రాజధానిగా దోపిడీకి లోను కాకుండా ప్రజాస్వామ్య విలువలకు వన్నెదిచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. జై హింద్. ఈరోజే పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి కూడా ప్రభుత్వ పదవికి కూడా రాజీనామా చేయడం జరిగింది. రేపు స్పీకర్ ఫార్మేట్లో కూడా రేపు పంపించి మా దూత మా పిఏ ద్వారా పంపించి ఇచ్చి రాజీనామా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఒకటండి, అదే హైగ్రాండ్ జగన్మోహన్ రెడ్డి గారు మాకు నచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ సమక్షంలో ఈరోజు పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. 31వ తేదీ మా కార్యకర్తలందరం కూడా చేరుతున్నాం. వారు ఏది నిర్ణయిస్తే అది తప్పకుండా చేసి మేము ప్రజాస్వామ్య విలువలను కాపాడేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. చెప్పినా కదండి, ఇప్పుడే 4.5 సంవత్సరం ఒక గంజాయి వనంలోంచి బయటపడి ఈరోజు ఒక తులసి వనం లాంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి చేరినానంటే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు సొంత ఇంటికి వచ్చిన కలగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే గతంలో వైఎస్ దివంగత నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వారి రాజశేఖరెడ్డి గారి వారి సమక్షంలో మేము ఉన్నాం, కాంగ్రెస్లో పనిచేశాం. ఆ రోజు నుంచి ఈరోజు కూడా అదే స్ఫూర్తితో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అదే ఆశయాలకు అనుగుణంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకెళ్తారు. తప్పకుండా వాళ్ళ ఆశయాలకు ముందు వాని ఆశయాలకు అనుగుణంగా మేము నడుచుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే వ్యక్తులను రేపు తుదముండి ముట్టిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఒకటండి, మేము నమ్ముకున్నది ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నాం. వారు ఏది చెప్తే అందరితో ప్రతి ఒక్కరితో కలిసి నడుచుకునేది సిద్ధంగా ఉన్నాం. ఆదినారాయణ రెడ్డికి మీకు పడకనే మీరు పార్టీలో ఉత్త అబద్ధం అండి. అతను దొడ్డిదారి నుంచి ఈరోజు పదవులు పొంది ముందుకెళ్తున్నాడు. అటువంటి అడ్డదారులు తొక్కే వ్యక్తులను కాదు మేము. ఎందుకంటే ఆ రోజు దివంగత నేత వైఎస్ రాజశేఖరెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా వారి భిక్షం పెడితే అతను గెలిచిన వ్యక్తి. అటువంటి వ్యక్తి డబ్బులు కమ్ముడు పోయి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరడం జరిగింది. వారు చేరినాక ఈరోజు వచ్చి నన్ను విమర్శించే హక్కు అతనికి లేదు. ఎందుకంటే నేను ఆ రోజు అటు కరెక్టే ఉన్నాను, ఈరోజు ఉన్నాను. నేను ఆ రోజు ఒక ఆశయంతో ముందుకెళ్ళాను, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నన్ను నమ్ముకున్న ప్రజలకు న్యాయం చేయాలి, నా నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలనే ధ్యేయంతో ఈ 4.5 సంవత్సరం గడిపాను, డెవలప్ చేశాను, అన్నీ చేశాను. ఈరోజు ఆ రోజు నుంచి అదే విధంగా గడిపి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో చేరబోతున్నాను. ఇటీవల 10 రోజుల కిందట ఆదినారాయణ రెడ్డి శ్రీనివాస
రెడ్డి వీళ్ళందరూ కూడా అక్కడ పార్టీ సమావేశంలో మీ పేరు ప్రకటించకుండా వేరే వాళ్ళని అక్కడ ఎమ్మెల్యేకి నిలబెట్టబోతున్నామని చెప్పి ప్రకటన చేసిన తర్వాత మీరు పార్టీకి దూరం అయ్యారనేది లేదండి. ఇది గత మాకు రాజశేఖర్ గారు స్ఫూర్తి అండి. ఆ స్ఫూర్తితోనే 3.5 సంవత్సరం నుంచి కూడా మేము నిర్ణయించుకున్నాం. కానీ మాకు దేహం ఒకటే కాబట్టి నాకు ప్రజలు గెలిపించారు, ప్రజలకు న్యాయం చేయాలి, అలాగే నన్ను మా నియోజకవర్గాన్ని కూడా డెవలప్ చేసుకోవాలని చెప్పి ఆ ఆశయానికి అనుగుణంగానే నడుచుకొని చేశాను తప్ప నేను ఎక్కడ ఎవరు ఏది చెప్పినా చేయలేదండి. ఆశించి కాదండి, పదవి ఆశించలేదు, ప్రజలు గెలిపించారు, ప్రజలు ఇచ్చారండి నాకు పదవి. ఎందుకంటే దాన్ని ప్రజలు ఇచ్చారండి నాకు ఆ గెలుపు. ప్రజలు ఇచ్చారు, ప్రజల చేత గెలుచుకున్నాను, ప్రజల ముందుకు వస్తున్నాను, ప్రజలకు ఇచ్చి మళ్ళీ అదే స్ఫూర్తితో ముందుకెళ్తాను. థ్యాంక్ యూ అండి.